హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం. ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకి ఉపయోగపడే ఎన్నో అంశాలని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. ఈరోజు April 11th నేషనల్ పెట్ యానిమల్స్ డే. ఈ యొక్క అద్భుతమైన దినోత్సవం గురించి మనకి మరెంతో జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మరియు బ్రెత్ షెల్టర్ ఫౌండర్ సాయి శ్రీ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సాయి శ్రీ గారి దగ్గర నుంచి ఇంకెంతో జ్ఞానాన్ని పొందుదాం. వెల్కమ్. సో మీ గురించి మాకు కొంచెం చెప్తారమ్మా. యాక్చువల్గా నేను అనంతపూర్ నుంచి అండి, పుట్టింది అక్కడే కానీ చిన్నప్పటి నుంచి పెరిగిందంతా హైదరాబాదే. సో మొత్తం స్టడీస్ అంతా ఇక్కడే అయ్యింది. సో నా 10th తర్వాత నుంచి నేను రెస్క్యూస్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. నార్మల్గా రోడ్ మీద ఏమైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ డాగ్స్కి క్యాట్స్కి ఎలా అవుతుంటే వాటిని తీసుకొని క్లినిక్స్కి తీసుకెళ్ళి బాగా అయ్యే వరకు మా ఇంట్లో ఉంచుకొని క్యూర్ అయిపోయాక వదిలిపెట్టేదాన్ని అనమాట. సో అలా స్టార్ట్ అయింది రెస్క్యూ జర్నీ. ఓకే, అసలు మీకు ఈ యానిమల్స్ని రెస్క్యూ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా చిన్నప్పుడు నేను కూడా అంత ఐడియా ఉండేది కాదు. యానిమల్స్ అవి కూడా మనలానే నొప్పి ఉంటుంది, అవన్నీ నాకు తెలీదు. సో నేను కూడా ఎవరిని యానిమల్స్ అరుస్తుంటే కొట్టేదాన్ని డాగ్స్ ఒక ఏజ్ వరకు. ఆ తర్వాత మా స్కూల్లో అనుకుంటాను, యాక్చువల్గా ఒక సార్ ఉన్నారు శ్రీహరి అని. సో ఆయన చాలా కంపాషనేట్ అనమాట. సో నాకు చిన్నగా దెబ్బ తగిలిందనమాట ఒకరోజు. లైక్ మా పేరెంట్స్, మా గ్రాండ్ మదర్ చేయి కొంచెం దెబ్బ కొట్టారు. సో ఆ తర్వాత ఆయన కొంచెం దగ్గర తీసుకొని ఆ దెబ్బ తగిలిన ప్లేస్లో రోజు మందు పెట్టి, అంటే ఎవ్రీడే చాక్లెట్ ఇచ్చేవాళ్ళనమాట ఆ దెబ్బ తగ్గే వరకు. సో అప్పుడు నాకు అనిపించింది, అంటే ఒక మనిషి ఎవరైనా పెయిన్తో ఉన్నప్పుడు వాళ్ళని రిలీవ్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ సైడ్ పర్సన్ ఎంత సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారో, ఆ పెయిన్ తగ్గుతుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు మెల్లమెల్లగా అప్పుడే అర్థమైంది స్కూల్ లెవెల్లో. అప్పుడు మీరు ఏ క్లాస్? నేను అప్పుడు లైక్ 5th క్లాస్ అలా ఉంటాను. ఓకే. సో ఆ టైంలో అంటే నాకు ఎక్కువ అటాచ్మెంట్ అయిందనమాట, పెయిన్ ఎమోషన్స్ అవన్నీ మెల్లమెల్లగా అప్పుడే అర్థమైనాయి. సో ఆ తర్వాత నుంచి నేను ఎప్పుడైనా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం అన్నం మిగిలిచ్చి డాగ్స్కి పెట్టేదాన్ని. అలా కొన్ని ఇయర్స్ అయిపోయింది స్కూల్ ఆ టైంలో. తర్వాత 10th తర్వాత నా ఫ్రెండ్ ఒక అబ్బాయి స్నేక్ రెస్క్యూస్ చేస్తారనమాట. సో వాళ్ళ సిస్టరు ఒక డాగ్ని రెస్క్యూ చేశారు రోడ్ మీద, ఎవరు వదిలిపెట్టేశారు అబాండన్ డాగ్. సో అబాండన్ డాగ్ని రెస్క్యూ చేస్తే దాని మెంటల్ చాలా డిస్టర్బ్ అయ్యిందనమాట. సో ఒక లవింగ్ ఫ్యామిలీ కావాలి దాన్ని చూసుకోవడానికి అని నన్ను అప్రోచ్ అయ్యారు. సో నాకేమనిపించిందంటే కొంచెం నేను ఎమోషనల్లీ అటాచ్ అయ్యాను దాని సిచ్యువేషన్కి. అది మెంటలీ డిస్టర్బ్ ఉంది, ఎవరు వదిలేశారు రోడ్ మీద పెంచుకొని అని చెప్పి నేను దాన్ని అడాప్ట్ చేసుకొని, ఇప్పుడు కూడా ఉందండి అది అడాప్ట్ చేసుకొని. ఆ తర్వాత నాకు అడాప్ట్ చేసుకొని దాన్ని క్లినిక్కి తీసుకెళ్ళి దాని హెల్త్ బాగయ్యే వరకు నేను ఇంట్లోనే ఉంచుకున్నాను. ఆ తర్వాత కంటిన్యూ చేసుకున్నాను, నా దగ్గరే ఉంది. సో అది వచ్చినాక ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయింది యానిమల్స్తో. లైక్ దీనికి అన్నం పెడుతున్నప్పుడు మా ఇంటి బయట పప్పీస్ ఉండేవి. సో ఇదైనా అదైనా ఒకటే కదా అని దీనికి ఫుడ్ పెట్టినాక మళ్ళీ బయట పప్పీస్ అన్నిటికి పెట్టొచ్చేదాన్ని. సో మెల్లగల ఆ పప్పీస్కి ఏమన్నా అవుతే హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం అలా స్టార్ట్ అయింది. సో మామూలుగా అయితే మా ఇంట్లో అయితే నేను కుక్కల్ని పెంచుకుంటాను, ఎప్పుడైనా మూడొచ్చి అన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు అసలు అలౌ చేసేవాళ్ళు కాదు. కానీ మీరు చిన్నప్పటి నుంచి అంటే యంగ్ ఏజ్ మీకు యానిమల్స్తో ఉన్న రిలేషన్షిప్ని మీ పేరెంట్స్ని ఈజీగా యాక్సెప్ట్ చేశారా? యాక్చువల్గా నేను విస్కీని అడాప్ట్ చేసుకుందాం అనుకున్న టైంలో మా ఫాదర్కి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. సో కొంచెం ప్యారలైజ్డ్ టైప్లో అయ్యారు. సో ఆ టైంలో ఏంటంటే మా మదర్ వర్క్కి వెళ్ళిపోయేవాళ్ళు, నేను మా తమ్ముడు కాలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇంట్లో మా ఫాదర్ ఒక్కరే ఉండేవాళ్ళు ఆ టైంలో నేను విస్కీని అడాప్ట్ చేసుకున్నప్పుడు. సో అప్పుడు ఏమైందంటే లైక్ విస్కీ మా ఫాదర్తో చాలా అటాచ్ అయిపోయింది. లైక్ తీసుకొచ్చాను, మీకు ఇష్టం లేకపోతే ఇచ్చేస్తానని చెప్పాను. సో ఆయన ఒక్కరే ఉంటారు కదా, సో విస్కీ ఆయన చాలా కనెక్టెడ్ అయిపోయారనమాట. సో వాళ్ళు కూడా నన్ను ఏం అనలేదు, సరే నేనే కేర్ తీసుకునేదాన్ని, ఫుడ్ పెట్టడం దాని అది దానికి స్నానం చేయించడం కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకునేదాన్ని, వాక్కి తీసుకెళ్ళడం. సో మా పేరెంట్స్ అంత ఇబ్బంది ఏం పెట్టలేదు. కానీ నెక్స్ట్ ఇంకా ఎక్కువ పప్పీస్ని రెస్క్యూ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఏదైనా ఇంజ్యూర్ అయిన పప్పీని ఇంటికి తీసుకొచ్చి అలా ఎక్కువ చేస్తున్నప్పటి నుంచి కొంచెం అబ్జెక్ట్ చేశారు. కానీ తర్వాత ఇంకా నా ప్యాషనేట్ వర్క్ అవి రికవర్ అయ్యి వెళ్ళిపోవడం,
అవన్నీ చూసి ఇంకా వాళ్ళు కూడా వదిలేశారండి, ఇంకా నీ ఇష్టం ఏమైనా చేసుకో అని. రికవరీ అయినాక ఎక్కడికి వెళ్తాయి? యాక్చువల్లీ ఇప్పుడు ఒకవేళ మదర్ ఉన్న డాగ్స్ అయితే, అంటే లైక్ మదర్ ఉంది దాని పప్పీస్ అయితే మదర్ దగ్గరే వదిలేస్తాను. ఎవరైనా అడాప్షన్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తాను, కానీ ఇప్పుడు ఇండి పప్పీస్కి అడాప్షన్ చాలా కష్టం, సో అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. సో నేను ఆ టైంలో ఏం చేసేదాన్ని అంటే మదర్ దగ్గరే వదిలిపెట్టేదాన్ని. మళ్ళీ అలౌ చేసేదా మదర్? యా, కొన్ని కేసెస్లో లైక్ కొన్ని డేస్ అయితే యాక్సెప్ట్ చేసేది. ఒకవేళ మరీ ఎక్కువ టైం పట్టింది అనుకోండి రికవరీకి, అప్పుడు యాక్సెప్ట్ చేయవు. సో అప్పుడు నేను అడాప్షన్ కోసమే ఎన్ని రోజులైనా ట్రై చేసి ఇచ్చేసేదాన్ని. ఓకే, సో మీ యొక్క షెల్టర్ ఎలా స్టార్ట్ అయ్యింది? యాక్చువల్గా నేను విస్కీ వచ్చినాక 6 ఇయర్స్ ఇండిపెండెంట్ రెస్క్యూర్ అండి. అంటే రోడ్ మీద ఏమైనా కనిపిస్తే తెచ్చి ఓన్లీ సింగిల్ సింగిల్ యానిమల్స్ని చూసుకునేదాన్ని. ఒకవేళ ఇన్ కేస్ ఎట్ ఎ టైమ్ 2 or 3 రెస్క్యూస్ వస్తే నేను వేరే షెల్టర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఇలా బాగాలేదు తీసుకెళ్ళండి అని చెప్పేదాన్ని. సో అలా నాకేమైంది, రోజు డైలీ లైఫ్లో చాలా ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. నేను ఒక్కదాన్ని రెస్క్యూ చేస్తుంటే నా ఫ్రెండ్స్ ఇంకెవరో కాల్ చేసి ఇక్కడ ఇంకో పప్పీకి యాక్సిడెంట్ అయింది, ఇంకో డాగ్కి అయింది, ఇంకో క్యాట్కి అయింది అని అలా కంటిన్యూస్గా వస్తున్నాయి. సో నాకు ఇంకా ఏం చేయాలి అర్థమయ్యేది కాదు. చాలా తక్కువ వాలంటీర్స్ ఉన్నారు మన దగ్గర. సో ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్ రిసోర్సెస్ లేవు. అంటే ఇప్పుడు ఒక దగ్గర ఒక రెస్క్యూ ఉంది అంటే అక్కడికి వెళ్ళడానికి వాలంటీర్స్కి, అంటే మన దగ్గర అంబులెన్స్లు కానీ ఏది ఉండదు. ఆటో మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు ఆటోస్లో ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ నెక్కించుకోరు. మనం ఇప్పుడు ఓలా అయినా ర్యాపిడో అయినా ఏదైనా తీసుకున్నా మనం కొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తామన్నా కూడా డాగ్స్ నెక్కించుకోరు. క్యాబ్స్ అయితే అసలు ఆప్షన్ లేదు. ఇప్పుడు కొన్ని అగ్రెసివ్ డాగ్స్ ఉంటే మనం పట్టుకెళ్ళలేము. సో అసలు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ సరిగ్గా లేవు. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, నేను ఏదైనా ఇలాంటి కొంచెం అన్ని ఫెసిలిటీస్ ఉన్న షెల్టర్ స్టార్ట్ చేయాలి అని నాకు అప్పుడు ఆ థాట్ వచ్చింది. సో నేను ఇంత పెద్దగా చేస్తానని అయితే అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చిన్నగా స్టార్ట్ చేశాను. వెళ్ళి చాలామంది వాలంటీర్స్ రెస్పాండ్ అయ్యారు. సో మెల్లమెల్లగా చాలా సపోర్ట్ వచ్చింది. యాక్చువల్గా స్ట్రానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అని ఒక ఫౌండేషన్ ఉంది. సో దాని ఫౌండర్ ఉజ్వల గారు అనమాట, ఆవిడ యుఎస్లో ఉంటారు. సో ఆవిడ ఎంతో ఫైనాన్షియల్ బేస్ ఎక్కువ ఉంటుందన్నమాట మాకు. సో తను మా వర్క్ చూసి లైక్ తనకి ఎవరో చెప్పారనమాట ఇలా స్ట్రీట్ యానిమల్స్ కోసం వర్క్ చేస్తున్నారు అని. సో తను మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో మేమిద్దరం ఇప్పుడు కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మాకు క్లినిక్ ఉంది, షెల్టర్ ఉంది, అంబులెన్స్ ఉంది, 24/7 ఎమర్జెన్సీ అంబులెన్స్ అనమాట. ఓకే. సో వీ హ్యావ్ పారావెట్. యాక్చువల్గా డాక్టర్ కోసం కూడా చూస్తున్నాం అనమాట. స్టెరిలైజేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎక్కువ. సో వెటర్నరీ డాక్టర్స్ కోసం హైర్ చేసుకోవడానికి కూడా చూస్తున్నాము. సో వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారండి మాకు, అందుకని మేము షెల్టర్ ఎక్స్టెండ్ చేయగలిగాము. ఓకే. సో మీ క్లినిక్ని అప్రోచ్ అవ్వాలంటే హౌ షుడ్ వి కాంటాక్ట్ యు? మేము క్లినిక్ కట్టాం కానీ ఓన్లీ పారావెట్స్ ఉన్నారండి ఇప్పుడు. పారావెట్స్ అంటే? అంటే ఇప్పుడు డాక్టర్ కింద అసిస్టెంట్స్ లాగా ఉంటారు. అప్పుడు సడన్గా మా షెల్టర్లో ఏదైనా డాగ్కి ఫీవర్ వచ్చినా లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నా పారావెట్ చూస్తారు. సో ఇప్పుడు వెటర్నరీ అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని ఏదైనా కేసు కోసం అప్రోచ్ అవ్వాలి అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రోడ్ మీద ఏదైనా డాగ్ యాక్సిడెంట్ అవుతే మాకు కాల్ చేస్తారు. సో మా నెంబర్ ఇన్స్టా పేజ్లో వాటిలో ఉంటుంది. లేకపోతే మీరు ఎవరికి కాల్ చేసినా దగ్గరలో ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేస్తారు. సో అంటే ఏ రెస్క్యూవర్కి కాల్ చేసినా లేకపోతే ఏ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి ఈ పిఎఫ్ఏ అది ఇది. సో వాళ్ళకి కాల్ చేస్తే ఆ దగ్గరలో ఉన్న వాలంటీర్స్కి కనెక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు మాకు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలంటే మాకు ఇన్స్టా పేజ్ ఉందన్నమాట. సో అక్కడ మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో అప్రోచ్ అయితే మీరు లొకేషన్ అండ్ ఫోటో పెడితే చాలండి డాగ్ది. ఆ డాగ్ ఎక్కడుంది దాని లొకేషన్ ఫోటో మా వాట్సాప్ నెంబర్కి పెడితే మేము ఆ ప్లేస్కి వితిన్ 2-3 అవర్స్లో అప్రోచ్ అవుతాము. అప్పటిదాకా ఒకవేళ రిపోర్టర్ ఉండాలంటే ఉండొచ్చు, లేదు తనకి ఏమైనా ఎమర్జెన్సీ వర్క్ ఉందంటే పక్కన ఎవరికన్నా అప్పచెప్పి వెళ్ళిపోవచ్చు. సో మేము ఆ లొకేషన్కి వెళ్ళి ఆ డాగ్ని తీసుకొని డైరెక్ట్ క్లినిక్కి వెళ్ళిపోతాము. సో క్లినిక్కి వెళ్ళి అక్కడ ట్రీట్ చేశాక షెల్టర్కి తెస్తాము. సో ఆ షెల్టర్కి తీసుకొచ్చాక క్లినిక్లో డాక్టర్ ఏదైతే మందులు అవన్నీ వాడమని చెప్తారో షెల్టర్కి వచ్చాక మేము ఆ మందులు కంటిన్యూ చేస్తామన్నమాట. సో వెల్ చాలా తొందరగానే హీల్ అవుతాయి కొన్ని కేసెస్. అప్పుడు మేము ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ ప్లేస్లో తీసుకెళ్ళి వదిలేస్తాము. కొన్నిటికి డిజేబుల్డ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, మొత్తం కాలు పోతుంది, కన్ను ఊడిపోతుంది, హ్యాండ్స్ ఉండవు. సో అలాంటి వాటిని ఏం చేస్తామంటే పర్మనెంట్గా మా దగ్గరే పెట్టేసుకుంటాం లైఫ్ అంతా. ఎవరైనా మరీ కైండ్ హార్టెడ్ మాకు హ్యాండిక్యాప్డ్ అయినా పర్లేదు మేము అడాప్ట్ చేసుకుంటామని ముందుకొస్తే వాళ్ళకి అడాప్షన్కి ఇస్తాము, లేదంటే ఇంకా దాన్ని లైఫ్ లాంగ్ మా దగ్గరే ఉండిపోతుంది. ఓకే.
సో అట్లా డిసేబుల్డ్ డాగ్స్ మీ దగ్గర ఎక్కువ ఉంటాయి? చాలా ఉన్నాయండి, ఇప్పటికే ఒక 25 డిసేబుల్డ్ దాకా ఉన్నాయి. అండ్ కైండ్ హార్టెడ్ పీపుల్ ఈ మధ్య ముందుకు వస్తున్నారు, మేము వాటిని లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము, అడాప్ట్ చేసుకుంటామని. అండ్ కొంతమంది వర్చువల్ అడాప్షన్ కూడా చేసుకుంటున్నారనమాట, మంత్లీ వాటి ఖర్చుల కోసం మాకు ఫండింగ్ ఇస్తున్నారు. ఓకే, దాట్ ఈస్ నైస్. ఐ మీన్ ఇంట్లో వాళ్ళు అలా చేయట్లేదని ఆగకుండా అట్లీస్ట్ ఇట్లా అన్నా చేయొచ్చు, దాట్ ఈస్ నైస్ వర్చువల్ అడాప్షన్. ఆన్ ద నోట్ ఆఫ్ అడాప్షన్, అసలు యానిమల్స్ని ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి? యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక గల్లీకి ఎన్ని పప్పీస్ ఉంటున్నాయి. మనం ఒక గల్లీ ఎంటర్ అయ్యామంటే ఖచ్చితంగా ఒక 10 నుంచి 5 పప్పీస్ అయినా ఉంటున్నాయి. అండ్ అవి హోమ్లెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇప్పుడు వాటికి కూడా ఒక గుడ్ లైఫ్, క్వాలిటీ లైఫ్ అంటే లైక్ అవి డిజర్వ్ చేస్తాయి. మనం ఇప్పుడు మొత్తం నార్మల్గా అవి మనం ఉండాల్సిన ప్లేస్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్స్ కట్టేసి, ఫ్యాక్టరీస్ పెట్టేసి, ఇండస్ట్రీస్ పెట్టేసి మనం ఫస్ట్ వాస్ట్ ఏరియా చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే వాటికి ఫుడ్ కూడా దొరకదు. లైక్ ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు అన్నం తిన్నాక కొంచెం మిగులుతుంది కదా, అది కూడా అట్లీస్ట్ తెచ్చి కింద పెట్టరు అనమాట పప్పీస్కి. డైరెక్ట్ డస్ట్బిన్లో వేస్తారు, పొద్దున్నే ఆ డస్ట్బిన్ లారీ ఏదో వచ్చేస్తుంది, దాంట్లో వేసి పంపించేస్తారు. సో ఇప్పుడు వాటికి నిజంగా ఫుడ్, క్లీన్ ఫుడ్ అండ్ వాటర్ దొరకట్లేదు. మనతో పాటు సర్వైవ్ అవుతున్న ఒక జంతువు అంత పెయిన్తో, అంత ఆకలితో ఉన్నప్పుడు మన అట్లీస్ట్ బాధ్యత లైక్ మన తోచినంత వాటికి చేయడం. అంటే అడాప్షన్ చేసుకుంటే వాటి లైఫ్ బాగుంటుంది, మనకు కూడా ఒక యాన్యువల్ కంపానియన్ తోడున్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు లోన్లీనెస్కి కానీ అలాంటి ప్రెషర్స్కి గురవ్వరు యాక్చువల్గా ఒక యానిమల్ కానీ ఇట్లా ఏదైనా 4-legged పాజ్ అలా మన ఇంట్లో ఉంటే. మనం కూడా డిప్రెషన్ లాంటిది అలాంటివి ఏం రావండి. ఓకే, సో యాక్చువల్లీ నాకు కూడా ఎప్పుడైనా చూస్తే ఇవ్వాలి అట్లా అనిపిస్తుంది. నేను కొంచెం ఉన్న కామన్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ఒకరికి ఇస్తే అందరికీ ఇవ్వాలి, ఇచ్చే స్తోమత నాకు ఉండదు. అంటే ఒక యానిమల్కి ఉన్నప్పుడు దాని ఫ్రెండ్స్ని కూడా ఇస్తుంది, వాళ్ళకి కూడా హంగ్రీగా ఉంటారు. ఒకరోజుతో అయ్యేది కాదు, డైలీ ఇవ్వాలి. అండ్ నేను డైలీ మెయింటైన్ చేయలేనేమో అన్న ఫియర్తో ఒకరోజు కూడా ఇవ్వను. సో దానికి మీ ఒక, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కరితో అవ్వదండి ఇది. మీ ఒక్కరు ఇప్పుడు 4 రోజులు హైదరాబాద్లో ఉంటారు, 20 డేస్ వేరే దగ్గర ఉంటారు అంటే వాటికి అలవాటు చేసినట్టు అవుతుంది. కానీ అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మెయిన్ మీ పక్కింటి వాళ్ళకి, మీ అందరికీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చెప్పాలి, మీ ఇంట్లో అన్నం మిగిలితే కొంచెం కిందకి వెళ్ళి పెట్టండి, పడేయకండి, లేకపోతే వాచ్మెన్కి ఇవ్వండి, ఆయన డాగ్స్కి పెడతాడు. అలా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మా స్ట్రీట్లో 5 డాగ్స్ ఉన్నాయి. మా పక్కన ఒక అంకుల్ ఎక్స్ఆర్మీ పర్సన్, ఆయన ఏం చేస్తారంటే స్పెషల్గా కలెక్ట్, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఫుడ్ మిగిలింది ఇంకా ఎక్స్ట్రా కుక్ చేసి తీసుకెళ్ళి వాటికి పెడతారు. సో ఆయన అవ్వకపోతే మేము పెడతాము, మేము అవ్వకపోతే మా పక్కింటి వాళ్ళు పెడతారు. అంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మనతో పాటే బతుకుతున్నాయి కదా అవి కూడా, వాటికి కూడా ఆకలి దాహం ఉంటుంది కదా, పెట్టాలి అని ప్రతి ఒక్కరూ నేర్పించాలి, పిల్లలకి మరీ మరీ చెప్పాలి. దట్స్ నైస్, కమ్యూనిటీగా వీ హ్యావ్ టు హెల్ప్. యా, ఏదైనా యూనిటీ ఉంటేనే వర్కౌట్ అవుతుందండి. లైక్ ఒక పర్సన్ అంటే అవి కూడా డిపెండెంట్ అయిపోతాయి. అంటే మీరు ఒకసారి ఫీడింగ్ స్టార్ట్ చేస్తే డిపెండెంట్ అవుతాయి. అలా అని ఫీడింగ్ చేయకూడదు అని కాదు, ఎందుకంటే వాటికి ఇంకా సోర్స్ లేదు. అలా ఎండిపోయి చచ్చిపోవడం కన్నా మన దగ్గర ఉన్నది పెట్టడం కరెక్టే. ఓకే, సో నేషనల్ పెట్ డే సందర్భంగా అసలు పెట్స్ అంటే అడాప్షన్, అడాప్టెడ్ యానిమల్స్ చాలా వరకు ఏంటంటే హై బ్రీడ్స్, మంచి మంచి బ్రీడ్స్, ఫారెన్ బ్రీడ్స్ ఇట్లా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇప్పటి వరకు అడాప్షన్ గురించి మాట్లాడేదని నాకు అవగాహనతో స్ట్రే యానిమల్స్ గురించి మాట్లాడుతున్నాను. సో అసలు ఎవరిని అడాప్ట్ చేసుకోవాలి మనం? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్స్ అనేది మనం ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే బ్రీడింగ్ ఈజ్ అ టార్చర్ అనమాట వాటికి. అది అంటే ఇప్పుడు బ్రీడ్ పప్పీ ఉందనుకోండి, ఒక ల్యాబ్ రిట్రీవరో తీసుకోండి. అయితే ఇప్పుడు ఒక ల్యాబ్ బయట మీరు మార్కెట్లో వెళ్తే ఒక వస్తువులాగా 25,000-35,000 అమ్ముతున్నారు, హస్కీస్ కానీ ఏదైనా. అంటే ఒక, అంటే మీరు ఒక ప్రాణానికి నిజంగా వెళ్ళగట్టగలుగుతారా? ఒక పప్పీ, అది దానికి ఒక లైఫ్ ఉంది, దానికి నొప్పి ఆకలి అన్నీ ఉన్నాయి. సో అలాంటి ఒక ఫీలింగ్స్ ఉన్న ఒక పప్పీని మీరు 25,000-30,000-50,000 వెళ్ళగట్టి కొనగలుగుతారా? మీరు మీ పిల్లల్ని కొంటారా? వేరే వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకుంటామంటారా? కొంటామంటారా? మీకు పిల్లలు లేరు, మీకు పిల్లలు లేనప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతారు? వేరే వాళ్ళని దత్తత తీసుకుంటాము అంటారు, కొంటాము అనరు కదా. ఎస్ ఎస్. సో ఇది ఇప్పుడు కూడా ఇదే అవుతుంది. ఇప్పుడు బ్రీడ్స్ అంటే ఏంటి? పుట్టిస్తున్నారు కావాలని. అంటే ఇప్పుడు వాళ్ళకి ఫైనా, అది ఒక ఇది బిజినెస్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక తల్లి ఉందండి, ఫోర్స్గా దానికి మేటింగ్ చేపిస్తారు, పిల్లలు వస్తాయి,
పిల్లలు అమ్ముకుంటారు, మళ్ళీ ఆ మదర్కి మేటింగ్ టైం అవ్వగానే మళ్ళీ ప్రెషర్గా మేటింగ్ చేపిస్తారు, మళ్ళీ ఆ పిల్లలు అమ్ముకుంటారు. అదొక 5-6 కాన్పులు చేశాక ప్యారలైజ్ అయిపోతుంది, ఎందుకంటే దానికి ఆ స్ట్రెంగ్త్ ఉండదు బాడీలో. సో ఈ బ్రీడర్స్ ఏం చేస్తారంటే కాన్సన్ట్రేషన్ పప్పీస్ మీద ఎక్కువ చేస్తారు మదర్ కన్నా. సో ఆ మదర్ లాస్ట్కి టార్చర్ అనుభవిస్తుంది అనమాట. ఎవరికైనా ఇప్పుడు 1-2 కాన్పులు తర్వాత బాడీ వీక్ అవుతుంది. సో ఇప్పుడు ఆ మదర్ని అంత టార్చర్, ఇంకా దానికి ఒక స్టాండ్ కూడా ఉంటుంది, మేటింగ్ స్టాండ్. మదర్ని ఆ స్టాండ్లో పెట్టి లాక్ చేసి మేల్ డాగ్ని వదిలేస్తారు. సో అలా వదిలినప్పుడు ఇంకా మదర్ ఏం చేయలేదు, నించోని ఉంటుంది. మేల్ డాగ్ వచ్చి దాన్ని మేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మనం జస్ట్ పప్పీస్ని చూసి క్యూట్గా ఉన్నాయి అని అనుకుంటాము, కానీ దాని వెనకాల దాని మదర్ బడే టార్చర్ ఏంటి? ఆ పప్పీస్ కూడా ఎన్ని డేస్ మదర్ దగ్గర మిల్క్ తాగుతాయి? ఇప్పుడు బ్రీడర్స్ దగ్గర మనం కొనే పప్పీస్ ఏవైతే ఉంటాయో, నిజంగా ఆ బ్రీడర్ ఆ పప్పీస్ని మదర్ దగ్గర ఎన్ని రోజులు పాలు తాపిస్తాడు? వాడు ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయా అమ్ముకోవాలనే అనే ఆ థాట్లోనే ఉంటారు. అంతేగాని పప్పీస్ ఆరోగ్యంగా ఉండాలంటే 45 days to 2 months మిల్క్ తాపాలి, ఆ తర్వాత అమ్మాలి, అలా ఆలోచించరండి వాళ్ళు. సో ఆ మదర్ పప్పీస్ అన్నీ సఫర్ అవుతూనే ఉంటాయి. అట్ లాస్ట్ ఫైనల్ స్టేజెస్లో అబాండన్ చేస్తారు. ఇప్పుడు ఒక ల్యాబ్ని వాళ్ళు అన్ని కాన్పులు చేసుకున్నాక, దాని బేబీస్ని అమ్ముకున్నాక ఆ ల్యాబ్తో వాళ్ళకి ఏం పని ఉండదు. ఒక అంటే ఒక 5-6 కాన్పుల తర్వాత ఇంకా ల్యాబ్ దేనికి పనికిరాదని వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఆ మదర్ని ఏం చేస్తారు, ఏ హైవే పక్కనో ఏ రింగ్ రోడ్స్ పక్కనో వదిలేసి వెళ్ళిపోతారు. ఆ కాల్స్ మళ్ళీ మాకు వస్తాయి, ఇలా అక్కడ ల్యాబ్ కనిపించిందండి ముసల్ది, ఇక్కడ ఒక ల్యాబ్ కనిపించింది, రిట్రీవర్ కనిపించింది అంటే మేము మళ్ళీ అవి షెల్టర్కి తీసుకొచ్చి అవి లైఫ్ లాంగ్ చనిపోయే వరకు మా దగ్గరనే పెట్టుకొని మంచిగా చూసుకొని లాస్ట్ డేస్లో ఇంకా మా దగ్గర ఉంటాయి. సో ఇది టార్చర్ కాదంటారా? ఎస్ డెఫినెట్గా, మీరు అన్నది 100% రైట్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్స్ని కొనడం ఆపేయాలి. కొనడం అనే పదమే తప్పు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో ఫేస్బుక్స్లో నా బేబీ ఇది అని ఎత్తుకుంటారు, ఆ బేబీని కొన్నారు, కొన్నాము అని చెప్తున్నారు. అది ఎంత ప్రౌడ్నెస్ చెప్పండి. అంటే ఇప్పుడు మన జనాలకి ఎలా అంటే ఇంత పెట్టుకుంటే గొప్ప. ఇప్పుడు డాగ్స్ 2 lakhs కూడా అమ్ముతున్నారు కొన్ని బ్రీడ్స్, 1-2 lakhs. అది వాళ్ళకి చెప్పుకుంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు, కానీ అది చాలా చీప్ థింగ్. ఒక ప్రాణాన్ని నువ్వు డబ్బులు పెట్టి కొంటున్నావు అంటే అది నిజంగా చాలా చీప్ థింగ్. అదే ఇప్పుడు ఎన్నో కుక్కలు రోడ్స్ మీద ఫుడ్ లేక బతుకుతున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి ఏదైనా స్ట్రీట్కి వెళ్ళండి, ఇందాక మేము స్లమ్స్లో వచ్చాము, ఎన్ని పప్పీస్ ఉన్నాయి తెలుసా అండి, క్యూట్ క్యూట్గా ఉన్నాయి. అవన్నీ రోడ్ పక్కన డ్రైనేజ్ దగ్గర వాటర్ తాగుతున్నాయి, ఆ చెత్తలో ఫుడ్ ఎత్తుక్కుంటున్నాయి. ఇప్పుడు నిజంగా మీరు అలాంటి వాటికి అవసరం ఉందా? బ్రీడ్స్కి వెళ్తారా? ఇప్పుడు నీడ్ ఉన్న వాటికే కదా మనం ఎప్పుడైనా హెల్ప్ చేయాలి. సో అలాంటి వాటిని వదిలేసి బ్రీడ్స్కి వెళ్ళడం అనేది నా దృష్టిలో చాలా తప్పు. సో మనం వీటిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కొత్త లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట. మీరు ఒకవేళ స్ట్రీట్ పప్పీస్ని కనుక అడాప్ట్ చేసుకుంటే మీరు ఒకరికి హెల్ప్ చేసినట్టు అవుతారు, ఆ పప్పీస్కి కూడా చాలా మంచి క్వాలిటీ లైఫ్ ఉంటుంది. ఓకే, వావ్, చాలా ఎన్లైటనింగ్గా ఉంది. నేను ఇంత ఆలోచించలేదు యాక్చువల్లీ. సో ఈ అడాప్షన్ ప్రాసెస్ గురించి చెప్తారా మాకు? యా, అంటే ఇప్పుడు మేమైతే ఫస్ట్ షెల్టర్లో అడాప్షన్స్ ఎలా చేస్తామంటే మేము పోస్ట్ చేస్తాము వాట్సాప్స్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ. ఫస్ట్ మా దగ్గర ఈ డాగ్ ఉంది, ఈ ప్రాబ్లంతో వచ్చింది, క్యూర్ అయిపోయింది, ఇప్పుడు దీనికి ఒక మంచి ఇల్లు కావాలి అని అడాప్షన్కి పెడతాము. సో ఎవరైనా దాన్ని పబ్లిక్ చూసి అప్రోచ్ అవుతారు మమ్మల్ని, మేము ఇంట్రెస్టెడ్ ఉన్నాము అడాప్ట్ చేసుకోవడానికి అని. సో అలా ఇంట్రెస్టెడ్ ఉన్నప్పుడు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా ఇచ్చేయము, అడిగారు కదా అని పప్పిని తీసుకెళ్ళి ఇచ్చేయము. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేయమని చెప్తాము. వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేశాక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తాము. మా మెంబర్స్ కానీ వాలంటీర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ ఇల్లు చూపించి వాళ్ళ ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ మేము కలెక్ట్ చేస్తాము. సో వాళ్ళు మాకు పర్ఫెక్ట్, వీళ్ళు పప్పీని చూసుకోగలుగుతారు, కమిటెడ్గా ఉన్నారు అని మాకు ఒకసారి ట్రస్ట్ వచ్చినాక పప్పీని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డ్రాప్ చేస్తాం. మేము లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ సైన్ చేయించుకుంటాం అన్నమాట. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం పప్పీదని వాళ్ళు లీగల్గా సైన్ చేసేలా చూస్తాము. సో ఒకసారి అడాప్షన్కి ఇచ్చినాక పోస్ట్ అడాప్షన్ చెక్స్ కూడా చేస్తాం. అంటే తర్వాత ఏంటి, వాళ్ళు ఎంతవరకు చూసుకుంటున్నారు అని చెప్పి తర్వాత ఫొటోస్ అడుగుతాం ఎవ్రీ మంత్, అలా కొన్ని డేస్ తర్వాత 6 months ఒకసారి, 1 year ఒకసారి వాళ్ళు పంపొచ్చు. ఇంకా ఒకసారి మనకు వాళ్ళ మీద ట్రస్ట్ బిల్డ్ అయినాక అంత మనం వెనకాల పడాల్సిన అవసరం లేదు. సో మేము ఇంకేం చెప్తామంటే ఒకవేళ లైఫ్లో, అంటే ఇప్పుడు మీరు ఒక డాగ్ని అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది 13 years రెస్పాన్సిబిలిటీ. మీరు ఆ రెస్పాన్సిబిలిటీకి రెడీగా ఉంటేనే అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు పెళ్ళి కాలేదు, నేను రూమ్లో ఉన్నాను, బ్యాచులర్, నాకు తోడు కావాలని ఒక డాగ్ని అడాప్ట్ చేసుకున్నావు, రేపొద్దున నీకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఆ డాగ్ని ఏం చేస్తావు? నీకు కంప్లీట్గా ప్లానింగ్ ఉండాలి. 12 years నువ్వు ఆ డాగ్ని ఎక్కడ పెడతావు ఏంటి అని నీకు ఒక విజన్ 12 years వరకు ఉంటే ఓకే.
ఇప్పుడు అనుకోకుండా కొంతమందికి కొంతమంది ఎక్స్పైర్ అవ్వచ్చు, లేకపోతే అనుకోని పరిస్థితుల్లో డాగ్ని ఎక్కడ పెట్టాలో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో మేమేం చెప్తామంటే, లైఫ్లో ఎప్పుడైనా మేము ఇచ్చిన డాగ్ని మీరు చూసుకోలేకపోతే మాకే కంపల్సరీ వెనక్కి ఇచ్చేయాలి. మేము మళ్ళీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంకొకరికి ఎవరికైనా అడాప్షన్కి ఇస్తాము, లేదంటే లైఫ్ లాంగ్ మా దగ్గరే ఉంటుంది. సో మేము అడాప్షన్కి ఇచ్చిన డాగ్స్ అన్నిటికీ మేము కంప్లీట్గా వ్యాక్సిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. అంటే వ్యాక్సినేషన్స్ అన్ని టైంకి మేమే ఇప్పిస్తాము, అండ్ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించే ఇస్తామన్నమాట. సో ఇది యానిమల్ అడాప్షన్ ప్రాసెస్ మా దగ్గర. ఓకే. సో అట్లా మీకు ఏమైనా మళ్ళీ ఎవరైనా మేము చూసుకోలేము అన్న యానిమల్స్ మీ దగ్గరికి వచ్చి, యానిమల్స్ మీతో రెస్పాన్స్ ఎట్లా ఉంది? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉంటుందో మోస్ట్లీ వాటిది కూడా అలాగే ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక ఇంట్లో అడ్జస్ట్ అయినా కొంచెం టైంకి మళ్ళీ ఇంకొక ఇంటికి పంపించేసారనుకోండి, అవి కొంచెం ట్రామాలోకి వెళ్తాయి. ఇప్పుడు మేము అడాప్షన్కి ఇచ్చినవి కొన్ని మంత్స్ తర్వాత, ఇయర్స్ తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చాయి. వచ్చినాక వాటి స్టేటస్ ఎలా ఉంటుందంటే డల్లుగా ఉంటాయి, ఫుడ్ సరిగా తినవు, వెళ్ళి మూలకు పడుకొని ఉంటాయి. సో వాటి ప్రాబ్లం ఏంటంటే అదొక ట్రోమాలో ఉంటాయి. సో అవి ఆ ట్రోమా నుంచి బయటకు రావడానికి మళ్ళీ మేము చాలా ట్రై చేస్తాము, వాటితో కనెక్ట్ అవ్వడానికి, వాటికి దగ్గరగా ఉండడానికి, వాటికి ఎక్కువ టచ్ ఇస్తామన్నమాట. ఒక మనిషి కంపల్సరీ వాటి దగ్గరే ఉండేలా చూస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే అది కొంచెం ఆ ట్రోమా నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం ఇచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో మన దగ్గరకు రిటర్న్ వచ్చినప్పుడు అలా ఉండదండి, ఎమోషనల్ స్టేటస్ వేరే ఉంటుంది. ఓకే. సో ఆన్ ద నోట్ ఆఫ్ ట్రామా, మీరు ఈ రిటర్న్ వచ్చిన అడాప్టెడ్ యానిమల్స్ గురించి చెప్పారు కదా, వాట్ అబౌట్ మీరు రెస్క్యూ చేసిన డిఫరెంట్ ఇంజూర్డ్ యానిమల్స్ అవని, అబాండన్డ్ యానిమల్స్ అవని, సో వాళ్ళొక ట్రామా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సడన్గా రోడ్ మీద వాటి ఫ్యామిలీతో అలా కనెక్టెడ్ ఉన్న యానిమల్స్ సడన్గా ఏదో బైక్ వచ్చి గుద్దేస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది. సో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అలౌ చేయవు. అంటే వాటికి ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, కొంతమంది ఉన్నారు మంచోళ్ళు, కొంతమంది దారిలో ఏదైనా కుక్క కనిపిస్తే రాళ్ళేసేయడం, ఫుడ్ కోసం వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే కొట్టడం, ఏదో పిల్లల వెనకాల పడుతుందని కొట్టడం. సో వాటికి ఆ కొట్టించుకోవడం అలవాటు అవడంతో మనుషులు అంటే భయం. సో మేము ఏదైనా యానిమల్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి దాన్ని ముట్టుకోవడానికి ట్రై చేస్తే కరవడానికి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి అగ్రెషన్ ఉంటుంది నేచర్, కొన్నిటికి ఉండదు, కొన్నిటికి అగ్రెషన్ ఉంటుంది. సో మేము దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామంటే, తీసుకొచ్చినాక కొంచెం కేజ్లో పెట్టేస్తాం ఫస్ట్. కేజ్లో పెట్టాక కొన్ని రోజులు దాంతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాము. కొన్ని ఏమో ఒక 5 డేస్కి నార్మల్ అయిపోతాయి, పెట్ చేయించుకుంటాయి. కొన్ని ఏమో లైఫ్ అంటే అది రిలీజ్ అయ్యే వరకు అదే అగ్రెషన్ మెయింటైన్ చేస్తుంది. సో మేమేం చేస్తామంటే, ఇలా కొన్ని డిప్రెషన్లో ఉంటాయి, సడన్గా ఫ్యామిలీ నుంచి మిస్ అవుతాయి కదా, డిప్రెషన్లో ఉన్న యానిమల్స్కి మేము స్పెషల్గా ఒక మనిషి తోడుండేలాగా చూస్తామన్నమాట. అంటే వాటికి కొంచెం ఎక్కువసేపు మేము వాటితో స్పెండ్ చేయడం, గుడ్ ఫుడ్ పెట్టడం. అంటే ఇప్పుడు అది ఒక ఫుడ్ ఒక టైప్ ఫుడ్ తినలే, ఇప్పుడు లైక్ ఎగ్స్ తినలేదు అనుకోండి, నెక్స్ట్ ఇంకా వేరే ఫుడ్ ట్రై చేస్తాము. తర్వాత పెడిగ్రీ, అంటే మల్టిపుల్ ఫుడ్స్ మార్చి మార్చి ట్రై చేస్తాము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము దానికి 100% అటెన్షన్ ఇచ్చేలానే చూస్తాము. సో వాలంటీర్స్ని ఇన్వైట్ చేస్తాము, ఎవరైనా వాలంటీర్స్ ఖాళీగా ఉంటే వచ్చి డాగ్తో టైం స్పెండ్ చేయొచ్చు అని మేము వాలంటీర్స్ని ఇన్వైట్ చేస్తాము అన్నమాట. ఇప్పుడు యానిమల్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ పెంపుడు జంతువులకి అని అంటారు కదా. సో ఎందుకు అసలు ట్రైనింగ్, వాట్ సార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాలి మనం వాటికి? దానికి ఒక స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి, అది ఇదే చేయాలి అదే చేయాలి అనేది అయితే నేను అస్సలు ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇప్పుడు నీ ఇంట్లో నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచుతావు? అలాగే పెంచాలి. ఇప్పుడు వాటికి పీపుల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్కి మనుషులకి ఏంటంటే, ఎవరైనా వస్తే అగ్రెసివ్ నేచర్ ఉండకూడదు, అండ్ పీ పూప్ ఇంట్లో చేయకూడదు, ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి, అవి మనం మెల్లగా ట్రైన్ చేసుకోవచ్చు. అంటే మేజర్గా దాన్ని ట్రైనింగ్ స్కూల్కి పంపించి ట్రైన్ చేయాల్సినంత అవసరం అయితే నిజంగా లేదు. మీరు ఒక పప్పీని చిన్నప్పటి నుంచి అడాప్ట్ చేసుకుంటే మీ ఇంట్లో అట్మాస్ఫియర్ని బట్టి అది అలవాటు అయిపోతుంది. మెల్లగా దాన్ని ఎలా పీ పూప్ ట్రైన్ ఇక్కడే టాయిలెట్ చేయాలి అని దానికి మెల్లగా మీరు చిన్న చిన్న టెక్నిక్స్తో అలవాటు చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. సో అగ్రెసివ్ నేచర్ మోస్ట్లీ కట్టేస్తే వస్తుంది. మీరు ఒక పప్పిని తీసుకెళ్ళి 24 అవర్స్ గేట్కి కట్టేస్తున్నారు అనుకోండి, అప్పుడు అది అగ్రెసివ్ అవుతుంది, దాని నేచర్ అగ్రెసివ్గా మారుతుంది. సో మీరు ఏదైనా పప్పీని మీరు ఓన్లీ కట్టేసుకోవడానికి, మీ గేట్ దగ్గర వాచ్మెన్గా కట్టేసుకోవడానికి మీరు పప్పీని అడాప్ట్ చేసుకుంటే మాత్రం అసలు అడాప్ట్ చేసుకోవడానికి కూడా థాట్ పెట్టుకోకండి బ్రెయిన్లో, ఎందుకంటే దానికి లైఫ్ అంతా నరకం అది. మీరు ఒక పప్పిని తీసుకొని గేటుకి కట్టేసుకోవడం, మేము చెప్పినట్టు తినాలి అనుకోవడం అసలు అలా చేయకూడదు. సో దాని ఓన్ బిహేవియర్స్ దానికి కొన్ని ఉంటాయి,
జస్ట్ కామన్ సెన్స్ అంటే చిన్న చిన్నవి నేర్పించాలి అంతే. పీ పూప ఎక్కడ వెళ్ళాలి, ఎవరైనా వస్తే అరవకూడదు, అలాంటి చిన్న చిన్నవి. మీరు ఆ పప్పీతో మాట్లాడుతూ రోజు ఆ పప్పి మీ ఇంట్లో ఉంటుంటే ఆల్మోస్ట్ మీ అట్మాస్ఫియర్కి అది అలవాటు అయిపోతుందండి. స్పెసిఫిక్గా ట్రైనింగ్ అనేది నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే చూస్తున్నాం ఈ రోజుల్లో ట్రైనింగ్ స్కూల్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది క్రుయల్టీ కేసెస్ కూడా అవుతున్నాయి. ఒక డాగ్ వినట్లేదని చాలా గట్టిగా కొట్టడం, ఎత్తి కింద పడేయడం, అలాంటివి ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి. సో చిన్న అంటే ఒకవేళ మీరు అంత దానికి ట్రైనింగ్ ఇవ్వాలి అనిపిస్తే ఫ్రెండ్లీగా మీ ఇంటికే ట్రైనర్ని పిలిపించుకొని మీరు ట్రైనింగ్ ఇప్పించుకోవచ్చు. లైక్ చిన్న చిన్న టెక్నిక్స్ ఏమైనా నేర్పించాలి అంటే మీరు ట్రైనర్స్ అవైలబుల్ ఉంటారండి, మీరు ఆన్లైన్లో చూడొచ్చు. సో ఆ ట్రైనర్స్నే మీ ఇంటికి పిలిపించి ఇంట్లో ట్రైనింగ్ ఇప్పించుకోవచ్చు. లైక్ మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళనుకోండి, మీకు కొంచెం ఆర్గనైజ్డ్గా ఇల్లు ఉండాలనుకోండి, సో మీ పప్పి మీకు ఇబ్బంది అన్న పెడుతుంది, సో మీరు దాన్ని ట్రైన్ చేయాలి అంటే ఇట్స్ ఓకే. కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందికి ట్రైనింగ్ ఓకే, కానీ ఎప్పుడు ట్రైనింగ్ స్కూల్కి అయితే పంపించకూడదండి. మీ ప్రెజెన్స్ ఉండి ట్రైనర్ ట్రైన్ చేస్తుంటే ఇట్స్ ఫైన్. ఓకే, సో మీరు వెరీ యంగ్ యానిమల్స్ గురించి చెప్పారు కదా, వాట్ అబౌట్ ఓల్డర్ యానిమల్స్ని అడాప్ట్ చేసుకోండి? యాక్చువల్గా నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే ఎల్డర్ యానిమల్స్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారు, అలాంటి వాళ్ళకి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ డాగ్స్ని ఇవ్వము. సో ఇంట్లోనే ఉండి హౌస్ వైఫ్స్ కానీ కొంచెం అలాంటి వాళ్ళు ఉంటేనే ఇస్తామన్నమాట. అగ్రెసివ్ డాగ్స్ని ఇవ్వము, అగ్రెసివ్ డాగ్స్ని ఫామ్ హౌసెస్ అలాంటి వాటికి అడాప్షన్కి ఇస్తాము. ఓల్డ్ డాగ్స్ అయినా కూడా టూ ఫ్రెండ్లీ ఉంటాయి కదండి, కిడ్స్తో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, పెద్దోళ్ళతో ఫ్రెండ్లీగా ఉండే డాగ్స్ని మాత్రమే అడాప్షన్కి ఇస్తాము, అగ్రెసివ్ డాగ్స్ని ఇవ్వము. సో ఎందుకంటే బై నేచర్ ఇన్ని ఇయర్స్ నుంచి అగ్రెసివ్ ఉన్నది, దాని నేచర్ మారదు. అంటే మార్చాలని మనం ట్రై చేసినా దానికి ఇబ్బందే. సో మేము దానికి సూటబుల్ అయ్యేలాగా ఫామ్ హౌసెస్ అలాంటి ఏరియాస్లో అడాప్షన్కి ఇస్తాము. ఓకే, ఇప్పుడు స్ట్రే యానిమల్స్ మన మాట వినదు అనేది నిజమా, లేదా వీ కెన్ మౌల్డ్ ఆర్ సెల్ఫ్ విత్ దెమ్? స్ట్రే యానిమల్ మన మాట వింటుంది, 100% వింటుంది. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్లో నేను అడాప్ట్ చేసుకున్నది స్ట్రే యానిమలే. సో నాకు తెలుసు కదా, వాటితో నేను రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతున్నాను కదా. సో ఖచ్చితంగా అవి మనం ఏం చెప్తే అవి మెల్లగా అర్థం చేసుకుంటాయి, మన ఎమోషన్స్ని కూడా అవి అర్థం చేసుకోగలుగుతాయి. అంటే ఇప్పుడు నేను మా డాగ్ని ఎవరైనా వచ్చారు లోపలికి వెళ్ళు అని అంటాను అంతే, వెళ్ళిపోతుంది లోపలికి. ఎక్కి కూర్చో అంటే ఎక్కుతుంది, బయటకు వెళ్ళంటే వెళ్తుంది, టెర్రస్ మీదకి వెళ్ళు అంటే వెళ్తుంది. సో ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు కూడా మీరు అంటారా అవి మన మాట వినదు అని మైండ్లో ఏమైనా థాట్ ఉంటే తీసేయండి, ఎందుకంటే స్ట్రే యానిమల్స్ ఇంకా ఈజీగా మౌల్డ్ అవుతాయి, ఇంకా ఈ వెదర్కి వాటికి సెట్ అవుతుంది. మీరు ఒక బ్రీడ్ని తీసుకొచ్చి, హస్కీస్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు పెంచాలి అంటే అది అవ్వదు. కొన్ని రోజులు బాగుంటుందేమో కానీ అది లైఫ్ అంతా సిక్ అవుతుంది. ఇప్పుడు హస్కీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద సెలబ్స్ దాన్ని కొనుక్కుంటున్నారు. సో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏసీస్ అన్నీ ఉంటాయి, అయినా మన ఏసీ టెంపరేచర్ దానికి సెట్ అవ్వదు, ఎందుకంటే అది కోల్డ్ ఏరియాస్లో ఉండాల్సిన డాగ్. ఎక్కడైతే స్నో ఏరియాస్, ఐస్లాండ్స్ ఉంటాయి, అలాంటి ఏరియాస్లో ఉండాల్సిన డాగ్ని తెచ్చి మనం ఇక్కడ మన స్వార్థం కోసం పెంచుకుంటున్నాం క్యూట్గా ఉంది అని. సో అలాంటి వాటిని మనం అసలు సపోర్ట్ చేయకూడదు. అండ్ మన డాగ్స్ మన మాట ఖచ్చితంగా వింటాయి, ఈ టెంపరేచర్కి సెట్ అవుతాయి. అండ్ ఇంకా మన ఫుడ్ కూడా, అంటే ఫుడ్ ఎలర్జీస్ కూడా ఎక్కువ ఉండవన్నమాట, కొంచెం రఫ్ ఉంటాయి, వైరల్ డిసీజెస్ అవన్నీ తొందరగా రావు. ఎందుకంటే ఇప్పుడు మనమైనా ఈ ఏరియాలో ఉండడం వేరు, సడన్గా వేరే ఏరియాకి వెళ్తే మనకి మన బాడీ కూడా దానికి సపోర్ట్ చేయదు. సో డాగ్స్కి కూడా అంతే అండి, ఇప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినవైతే రెసిస్టెంట్ ఉంటాయి చాలా. సో ఖచ్చితంగా మన మాట వింటాయి, రెసిస్టెంట్గా ఉంటాయి. ఓకే, సో అసలుకి యానిమల్స్ ఆఫ్ ఎనీ సార్ట్ ఏం కోరుకుంటున్నాయి మనుషుల నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ట్రీట్మెంట్. ఎవరైనా ఫస్ట్ అదే కోరుకుంటారు, యానిమలే కాదు మనిషి అయినా, ఇంకో సాటి ఇంకో లైఫ్ ఇంకో మనిషి దగ్గర నుంచో లేదో ఇంకో లైఫ్ దగ్గర నుంచి అదే కోరుకుంటారు, మంచి ట్రీట్మెంట్. నువ్వు ఫుడ్ ఇవ్వని అవసరం లేదు, వాటర్ ఇవ్వని అవసరం లేదు, అట్లీస్ట్ కొట్టకుండా ఉండాలి వాటిని. సో అట్లీస్ట్ నువ్వు ఏం చేయకపోయినా హాని చేయొద్దు. ఫస్ట్ స్టెప్ అదే, నువ్వు వాటికి ఏదో షెల్టర్లు పెట్టేసి బాగా చూసుకోవాలని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సైడ్ నుంచి నువ్వు చేయాల్సింది వాటిని కొట్టకూడదు, కొట్టకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నీ ఇంట్లో ఏమైనా అన్నం మిగిలితే నువ్వు పెట్టు. థర్డ్ థింగ్, నువ్వు నిజంగా ఖాళీ ఉన్నావు, నీకు ఫ్రీ టైం ఉంది అంటే వాటికి, వాటి మీద నీకు కంపాషన్ ఉంది అంటే, సో మీరు వాటికి ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ కుక్ చేసి కూడా పెట్టచ్చు. సో ఫస్ట్ థింగ్ గుడ్ ట్రీట్మెంట్ కోరుకుంటాయి అవి మనుషుల దగ్గర నుంచి. ఈ పెట్ యానిమల్స్కి తన ఒక ఫ్రెండ్ ఓనర్ ఒక ప్రెజెన్స్ ఇస్ ఆల్వేస్ కంపల్సరీ నీడెడ్ ఆ, లేదా వాటిని అలా ఇంట్లో వదిలేసి వెళ్తే వీళ్ళు ఆఫీస్కి అట్లా ఫీల్ అవ్వవా?
యాక్చువల్గా చాలా అవర్స్ వదిలేసి వెళ్ళడం నేను కూడా యాక్సెప్ట్ చేయనండి. అది అది ఎవరైనా కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. లైక్ మీరు మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తున్నారు అంటే ఆ డే అంతా అది డిప్రెస్ అయిపోతుంది. సో బెటర్ అలా మీరు వెరీ బిగ్ డే ఉన్న అంటే మీకు వెరీ బిగ్ షెడ్యూల్ ఉంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్కింగ్ చేస్తారంటే బెటర్ అడాప్షన్కి వెళ్ళకుండా ఉంటే బెస్ట్. అంటే వాటిని అనవసరంగా డిప్రెస్ చేసినట్టు అవుతుంది. లైక్ ఇప్పుడు మీరు హాఫ్ డే ఉంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వర్క్ అనుకోండి, సో ఇట్స్ ఓకే, మీ ఇంట్లో అది అలవాటైపోతే ఓకే. సో నేనేం చేస్తానంటే ఒకవేళ నిజంగా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, తప్పని సిచ్యువేషన్లో మీరు అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు టూ అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ విస్కీని అడాప్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత అది మేము ఎక్కువసేపు కనిపించకపోతే ఏడ్చేది, లైక్ హౌల్ చేసేది. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇంకో డాగ్ని రోజీ అని ఒక ఇండీ డాగ్ని అడాప్ట్ చేసుకొని ఇంట్లో తెచ్చిపెట్టాను. అది వచ్చినప్పటి నుంచి ఇద్దరు ఆడుకోవడం, ఇంకా అసలు ఇద్దరు వాటి లోకంలో వాళ్ళు ఉంటున్నారు. సో నాకేం ప్రాబ్లం అవ్వలేదు, అవి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో అలా ఇంకో కంపానియన్ అయినా మనం ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఎక్కువ టైం ఇవ్వలేవు అని నీకు అనిపించినప్పుడు ఇంకో కంపానియన్ని ఇవ్వాలి. సో కొన్ని కంపానియన్తో అడ్జస్ట్ అవ్వవు. సో బెటర్ మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడే మీరు ఇంట్లో టైమింగ్స్, మీ టైమింగ్స్, దానికి టైం ఇవ్వగలుగుతున్నామా లేదా అన్నీ ఆలోచించి అడాప్షన్కి వెళ్ళాలి. ఓకే. సో ఇలా సపోజ్ సెకండ్ డాగ్ని అడాప్ట్ చేసేటప్పుడు మన ఒక ఫస్ట్ ఒక యానిమల్ని కూడా తీసుకెళ్ళాలి అడాప్షన్, డెఫినెట్లీ మీరు ట్రై చేయాలండి. అంటే ఇప్పుడు కొన్నిటికి పడదు కొత్తగా, అంటే మీ ఫస్ట్ మీ డాగ్ ఫ్రెండ్లీ నేచర్ అయితే ఓకే, మౌల్డ్ అయిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది. కానీ కొన్ని డాగ్స్కి ఇంకో డాగ్స్ని చూస్తే కుళ్ళులాగా అలా చేస్తాయి నిజంగానే. సో అలాంటి టైమ్స్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ మెల్లగా అలవాటు చేస్తే కొన్ని డేస్కి హ్యాబిచువేట్ అవుతుంది. మరీ అగ్రెసివ్ నేచర్ ఉన్నవైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు బెటర్ మీరు ముందే అన్నీ ప్లాన్ చేసుకోవాలండి. ఇవన్నీ అంటే మీరు అడాప్ట్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్లీ డాగా కాదా, అగ్రెషన్ ఉందా లేదా, ఇంకో డాగ్తో ఎలా బిహేవ్ చేస్తుంది, అలా మీరు అన్నీ ఫైండ్అవుట్ చేసుకోవాలి. ఒకవేళ అగ్రెసివ్ అయితే ఇంకొక డాగ్ని అడాప్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే మీరు వదిలేసి వెళ్ళిపోతే అవి ఏదన్నా గొడవలు పెట్టుకొని మళ్ళీ ఇంజురీస్ అయ్యి. సో బెటర్ డోంట్ గో ఫర్ దట్. క్యాట్స్ అండ్ డాగ్స్ ఆర్ బర్డ్స్ అండ్ డాగ్స్ ఆర్ యా మా ఇంట్లో 3 cats ఉన్నాయి. ఓకే. సో 3 cats 2 dogs ఉన్నాయి. నార్మల్గా ఫ్రెండ్స్ లాగానే తిరుగుతాయి ఇంట్లో. కానీ ఇప్పుడు మీరు స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకున్నారనుకోండి, అడాప్ట్ చేసుకున్న వెంటనే మీకు క్యాట్ని ఇంట్రడ్యూస్ చేయడం అలా చేయకూడదు. ఎందుకంటే వాటికి రోడ్ మీద ఏంటంటే వాటికి క్యాట్స్ ఎనిమీస్. నార్మల్గా రోడ్ మీద ఇప్పుడు డాగ్స్కి ఏంటంటే క్యాట్స్ని చూస్తే వెంటబడతాయి, కొరికేస్తాయి. సో వాటికి ఆ నేచర్ ఉంటుంది. 2 species మీరు అలవాటు చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. లైక్ మీ డాగ్ని మెల్లగా క్యాట్కి ఇంట్రడ్యూస్ చేయడం, కొంచెం క్రేట్లో పెట్టి చూపించడం రోజు, అలా చేస్తూ ఉంటే మెల్లగా అలవాటు అవుతాయండి. ఒకవేళ ఎల్డర్ డాగ్స్ అయితే మీరు అంత ఈజీగా అలవాటు చేయలేరు. సో పప్పీస్ నుంచి అయితే ఏమనవండి, వాటికి ఏం తెలీదు. సో చిన్నప్పటి నుంచి మీరు అలవాటు చేయాలనుకుంటే 2 species అలవాటు అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు ఈ పెట్ యానిమల్స్ ఇవన్నీ రాత్రిపూట, లైక్ నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రాత్రిపూట ఒకసారి బయట ఉంటాం, అట్లా చూసేదాన్ని, ఇజ్ ఇట్ ఓకే వాళ్ళకి అలా ఇంటి బయట ఉంచుతాం? కొన్నిటికి ఓకే అండి. అంటే ఇప్పుడు కొన్ని ఏం చేస్తాయంటే బయట ఇష్టపడతాయి. కంపౌండ్ ఉందనుకోండి, వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్, వాటి కంపౌండ్ ఉంది అంటే దే కెన్ లీవ్ కంపౌండ్లో, ఇట్స్ ఓకే. అంటే డాగ్కి కంఫర్టబుల్ అయితే వదిలేయచ్చు, కానీ అది హౌల్ చేస్తే నేను లోపలికి వస్తానని అంటున్నా కూడా మీరు బయటకు నెట్టేస్తే అది నాట్ వెల్. కానీ డాగ్స్ అట్మాస్ఫియర్కి ఉండగలుగుతాయి నైట్ టైమ్స్ కూడా బయటనే. లైక్ చలికాలం వర్షాకాలం అయితే లోపలికి తీసుకొని నార్మల్గా టెంపరేచర్ ఉన్నప్పుడు మీరు వదిలేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో డాగ్ ఎక్కువ బయట ఉండడానికి ఇష్టపడుతుంది. ఇండీ డాగ్ ఏదైతే ఉందో ఇండీ డాగ్కి బయట ఉండడం ఇష్టం ఇంట్లో కన్నా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో కన్నా కంపౌండ్లో ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. సో దానికి కంఫర్ట్ అయితే మీరు వదిలేయచ్చండి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇప్పుడు నేను ఎవరైనా ఇంటికి వెళ్ళాను, అక్కడ పెట్ యానిమల్స్ ఉందంటే నా ఫస్ట్ థింగ్ అయినా నాకు భయం వేసేస్తుంది ఆటోమేటిక్గా. సో హౌ టు ఓవర్కమ్ దిస్ ఫియర్? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి నుంచి మనకి గ్రేట్ థ్రెట్ లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి వేరే, అంటే చాలా భయంకరమైన జంతువులు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీల్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు కొన్ని అగ్రెసివ్ డాగ్స్ ఉంటాయి, అలాంటప్పుడు వాళ్ళే, ఎవరైతే మీరు ఇంటికి వెళ్తారో వాళ్ళకి డాగ్ ఉందో వాళ్ళు కొంచెం లోపల పెట్టడమో అది చేయాలి. ఒకవేళ ఫ్రెండ్లీ డాగ్స్ అయితే ఇట్స్ ఓకే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎగ్జైట్ అవుతాయి, ఎవరైనా కొత్త మనిషి వస్తే వెళ్ళాలి, చూడాలి, వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళని లిక్ చేయాలి, అంటే వాటిది అది ఎగ్జైట్మెంట్. మనం కొంచెం వాటిని అర్థం చేసుకొని అవి మన నుంచి ఏం కావాలనుకుంటున్నాయని మనం ఒకసారి ఆలోచిస్తే ఇట్స్ ఓకే అండి. అంటే మెల్లగా తగ్గించవచ్చు. మీరు మెల్లగా ఇంట్రడ్యూస్ అవ్వాలి పప్పీస్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న పప్పీస్ ఉంటాయి కదా, మీరు మెల్లగా పప్పీస్కి ఇంట్రడ్యూస్ అవ్వాలి.
లైక్ మీ గల్లీలో ఏమైనా చిన్న పప్పీస్ ఉంటే వాటిని వెళ్ళి ప్యాడ్ చేయడం అలా చేస్తూ ఉంటే మీకు ఆ ఫియర్ మెల్లగా పోతుంది. మీరు ఒకటేసారి పెద్ద డాగ్కి వెళ్ళారనుకోండి మీకు కొంచెం భయం అవుతుంది, అది ఎగరడం అలాంటివి చేస్తుంది. సో అసలే మీకు అలవాట్లేదు అంటున్నారు కాబట్టి ఫస్ట్ చిన్న పప్పీస్ ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి ప్యాడ్ చేయడం దంత అంటే మెల్లమెల్లగా అలా ఫ్రెండ్లీ డాగ్స్ని ప్యాడ్ చేస్తే మీకు ఖచ్చితంగా భయం పోతుందండి. ఓకే, వాట్ అబౌట్ హైజీన్ ఆఫ్ స్ట్రే యానిమల్స్ అండ్ పెట్ యానిమల్స్? యా, అంటే ఇప్పుడు హైజీన్ విషయానికి వస్తే మనం నార్మల్గా అంటే స్ట్రే యానిమల్స్కి అయితే మీరు రెగ్యులర్గా లైక్ వాటికి టిక్స్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో టిక్స్ వల్ల వాటి హెల్త్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు దానికి మీ స్ట్రీట్లో ఉన్న వాటన్నిటికీ టిక్స్ స్ప్రేస్ కొట్టడము లేదంటే టిక్స్కి టాబ్లెట్స్ ఉంటాయండి కొన్ని, అవి వేస్తే టిక్స్ ఉండవు అలాంటిది. ఒకవేళ ఫ్రెండ్లీ డాగ్ అయితే మీరు బాత్ కూడా చేయించవచ్చు. ఒకవేళ పప్పీస్ అన్ఫ్రెండ్లీ అలా అంటే బాతింగ్కి ఇష్టం ఉండవు, కొన్ని స్ట్రీట్ డాగ్స్కి సడన్గా మీరు వాటర్ వేస్తే ఒప్పుకోవు. సో నార్మల్గా డ్రై వాష్లు దొరుకుతాయి, జస్ట్ వాటి మీద ఫోమ్ వేసి తులసేయచ్చు, అలా చేయొచ్చు. చిన్న చిన్న టెక్నిక్స్తో మీరు స్ట్రీట్ యానిమల్స్ని కూడా హైజీన్గానే ఉంచవచ్చు. అండ్ ఇంట్లో వాటికి వస్తే మీరు అంటే డాగ్ని బట్టి కొన్నిటికి 1 వీక్కి స్నానం చేయించడం, కొన్నిటికి 1.5 వీక్. సో అలా హైజీన్గా మెయింటైన్ చేయాలి. ఇంకోటి వ్యాక్సినేషన్ కరెక్ట్గా వేయాలండి. అంటే మీరు ఒక డాగ్ని ఎంత హైజీన్గా ఉంచినా కొన్నిసార్లు వైరల్ డిసీజెస్ అటాక్ అయిపోయి చనిపోతాయి. సో ఆ వైరల్ డిసీజెస్ని మనం ఆపాలంటే మీరు 100% వ్యాక్సిన్ వాటికి వేసి అంటే ఆన్ టైం వేయాలి. లైక్ ఇప్పుడు చిన్న పప్పీస్ ఉంటాయి, క్యూట్గా ఉందని మీరు ముట్టుకుంటారు. సో మీరు ఆల్రెడీ ఏదైనా వైరల్ డిసీజ్ ఉన్న డాగ్ని అనుకోకుండా టచ్ చేసి ఉంటారు. సో ఈ పప్పీని ముట్టుకునేటప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకొని ముట్టుకోవాలి, అంటే అది మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఎత్తుకున్నప్పుడు మీ చేతులు బాగాలేకపోతే చేతులు కాళ్ళు కడుక్కొని ఎలా రమ్మంటారో పప్పీస్ కూడా అంతే. వాటికి కొన్ని వైరల్ డిసీజెస్ అంటుకుంటాయి, దానివల్ల వాటి లైఫ్ చచ్చిపోతుంది, అంటే లైఫ్ ఆగిపోతుంది కూడా. సో మనం ఐడెంటిఫై కూడా చేయలేము. నార్మల్గా అయితే వైరల్ డిసీజ్ వస్తే బ్లడ్ మోషన్స్ వెళ్తాయి, వామిటింగ్స్ అవుతాయి. మీరు 24 అవర్స్ దాని పక్కన ఉండరు కాబట్టి అది ఎక్కడ బ్లడ్ మోషన్ వెళ్ళింది అదంతా మీకు తెలీదు. కాబట్టి మీరు బెటర్ ఏదైనా పప్పీస్ని ముట్టుకునేటప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకొని ముట్టుకున్నాక కూడా హ్యాండ్ శానిటైజ్ చేసేసుకోవాలి. సో దానివల్ల కూడా కొంచెం మనం వైరల్ డిసీజ్ స్ప్రెడ్ చేయకుండా ఆపిన వాళ్ళం అవుతాం. ఓకే, దట్ ఈస్ నైస్. సో ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఒక కుక్కకి ఒక 1-2 బర్త్స్ అయినాక అనుకుంటా, ఇలా యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది చేయించకపోవటం వల్ల సమ్ కాంప్లికేషన్స్ వల్ల చనిపోయిందని విన్నాను. అసలు ఈ బర్త్ కంట్రోల్ అనేది అవసరమా? యాక్చువల్గా ఒక షెల్టర్ కన్నా యానిమల్ బర్త్ కంట్రోల్ హాస్పిటల్ ఉండడం చాలా నీడ్. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక పప్పిని రెస్క్యూ చేసే టైంలో సిటీలో ఇంకొక 10 మదర్స్ ఎక్కడో పిల్లల్ని పెడుతూనే ఉంటాయి. ఆ పిల్లలు పుట్టినవన్నీ బతుకుతున్నాయా? ఏ రోడ్డు మీద యాక్సిడెంట్సో, ఏ గుంట్లో పడిపోయో, ఏ వైరల్ డిసీస్తోనో చచ్చిపోతున్నాయి. అంటే మేము ఒక్క డాగ్ని రెస్క్యూ చేసే టైంలో అన్ని పప్పీస్ చచ్చిపోతున్నాయి. సో మనం ఎంత రెస్క్యూస్ చేసినా రెస్క్యూస్ చేస్తూనే ఉంటాం ఏం లేన్లు, కానీ ఇది నిజంగా అవసరం కాదండి. రెస్క్యూస్ కన్నా ఎక్కువ అది అవసరం. ఒక డాగ్ని మీరు ఇప్పుడు ఒక ఆడది కానీ మొగది కానీ ఏదైనా డాగ్ ఉందనుకోండి, అది బర్త్ ఇవ్వకముందే ఒక 6 నెలలు దాటిన తర్వాత యానిమల్ బర్త్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు పుట్టకుండా చిన్న ఆపరేషన్ చేస్తారు అంతే. సో ఆ ఆపరేషన్ వల్ల ఏమవుతుందంటే ఇంకా ఫ్యూచర్లో వాటికి బేబీస్ అనేది పుట్టదు. సో అక్కడితోనే దాన్ని ఆగిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ ఉండకుండా. సో దీనివల్ల ఏంటంటే మోస్ట్ డాగ్ పాపులేషన్ మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. సో మెల్లగా డాగ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంటే ఈ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మెల్లగా తగ్గుతూ ఉంటాయి. సో నేనేం ప్రిఫర్ చేస్తానంటే రెస్క్యూస్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ స్టెరిలైజేషన్స్. సో మేము ఇప్పుడు ఎన్ని రెస్క్యూస్ చేస్తున్నామో అన్ని స్టెరిలైజేషన్స్ మేము చేపిస్తున్నాము. సో ఇప్పుడు మరి ఆ మదర్ ఫీల్ అవ్వదా, లేదా ఆ ఫీమేల్ డాగ్ ఫీల్ అవ్వదా నేను బర్త్ ఇవ్వలేకపోతున్నాను, లేదా మేల్ డాగ్ ఫీల్ అవ్వదా నేను ఒక ఫాదర్ అవ్వలేకపోతున్నాను అనేది? యాక్చువల్గా వాటికి మోస్ట్ ఆఫ్ ద టైం అలా ఏముండదు. ఒకసారి బర్త్ అయినాక దాని పిల్లల మీద ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. కానీ అంతకుముందు నేను మదర్ అవ్వాలి అలా అనుకుంటుందని నేను అనుకోను. దానికి ఒకవేళ మదర్ అయినాక బేబీస్ కూడా, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు సడన్గా మదర్ కళ్ళ ముందు ఉంది ఒక బైక్ దాని మీద నుంచి వెళ్ళిపోయింది. నిజంగా మీరు అనుకుంటున్నారా ఈ పప్పీ చచ్చిపోయిన పెయిన్ కన్నా దానికి పిల్లలు కనాలన్న ఆశ ఎక్కువ ఉంటుందని? కళ్ళ ముందు అన్ని పప్పీస్ ఒకరి తర్వాత ఒకటి చచ్చిపోతుంటే నిజంగా అన్ని మంది చనిపోతాయా? యా, మాకు ఒక మదర్ 6 పప్పీస్ని పెడుతుంది, 6-8 పప్పీస్ని. అందులో ఫైనల్గా ఒకటి మిగులుతుంది, 1-2 స్ట్రే యానిమల్స్ అంతే, స్ట్రే యానిమల్స్లో. ఓకే, అంటే ఇప్పుడు మనకి నార్మల్గా రోడ్ మీద ఒక తల్లి పిల్లల్ని పెట్టింది అంటే ఒక 8-9 దాకా పెట్టేస్తుంది స్ట్రీట్ అయితే. సో అందులో లాస్ట్కి ఎన్ని మిగులుతున్నాయి? 2 or 3 లాస్ట్కి. ఆ మిగిలినవన్నీ చచ్చిపోతున్నాయి.
ప్రతిదీ చచ్చిపోయినప్పుడు ఆ తల్లి డిప్రెషన్లోకి వెళ్ళడం. మొన్న రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒకటి కార్ ఎక్కిచ్చేసింది. ఆ తల్లి 2 రోజులు ఆ పప్పి దగ్గర నుంచి పక్కకి వెళ్ళలేదు. ఆ పప్పి స్టిక్ అయిపోయింది ఇలా నేలకి కార్ వెళ్ళిపోతే. అది ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉందంటే ఫుడ్ లేదు అవు అని అంటే హౌల్ చేస్తుంది, ఏడ్పు. దాని లాంగ్వేజ్లో హౌలింగ్ అనేది ఒక ఏడ్పు. సో అక్కడి నుంచి పక్కకి వెళ్ళలేదు. నిజంగా దానికి కనాలన్న ఆశ ఎక్కువ ఉంటుందా ఈ పెయిన్ కన్నా? అస్సలు ఉండదు. ఎందుకంటే అది మనకి తెలుసు, స్టెరిలైజేషన్ చేపిస్తే అది కనదు, ఇంకా దానికి ఆ పెయిన్ ఉండదు అని మనకి తెలుసు, మనం ఆలోచించగలుగుతున్నాము. సో బెటర్ ఆ పెయిన్, అన్నిటి పెయిన్ మీరు తగ్గించాలంటే ఒక డాగ్ని స్టెరిలైజ్ చేస్తే చాలు, దాని జనరేషన్స్ ఆగిపోతాయి. ఓకే, సో ఇది స్ట్రే యానిమల్స్ కదా, వాట్ అబౌట్ పెట్ యానిమల్స్? అసలు పెట్ యానిమల్స్కి మీరు అడాప్ట్ చేసుకున్నాక 6 మంత్స్కే ఏబీసీ చేంజ్ చేయాలండి. ఇప్పుడు మేము ఏదైనా డాగ్ని అడాప్షన్కి ఇచ్చినా 6 నెలల తర్వాత మేము ఆపరేషన్ చేపించేస్తాము, యానిమల్ బర్త్ కంట్రోల్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉన్నవే చాలా డాగ్స్ ఉన్నాయి మనకి, ఆల్రెడీ బయట చాలా ఉన్నాయి అడాప్ట్ చేసుకోవాల్సినవి. సో దానికి ఆ ఉన్నా కూడా మళ్ళీ మనం మన డాగ్కి బ్రీడింగ్ చేయించి పిల్లలు పుట్టడం కరెక్ట్ కాదండి. సో మీకు హెల్త్ ఇష్యూస్ కూడా ఏం రావు. మీరు మీ డాగ్ని స్టెరిలైజ్ చేపిస్తే హెల్త్ ఇష్యూస్ ఏం రావు. ఇప్పుడు మా డాగ్ 13 ఇయర్స్, నేను దానికి 6 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు మేము అడాప్ట్ చేసుకున్నాం, అప్పుడు స్టెరిలైజ్ చేపించాను. ఇప్పటికి కూడా అది చాలా హెల్తీగా ఉంది, దానికి ఏం హెల్త్ ఇష్యూస్ అవ్వలేదు. సో స్టెరిలైజేషన్ వల్ల వాటి హెల్త్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు. అండ్ నాకు తెలిసి ఈ పెయిన్ కన్నా దానికన్నా స్టెరిలైజేషన్ చేపిస్తే పిల్లలు పుట్టవు, ఇంకా ఆ పెయిన్ ఎక్కువ తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా యాక్చువల్లీ విన్నాను అని తెలుసా, ఏంటంటే నేను అడిగాను ఇట్లాగే ఒకళ్ళని ఎందుకు అని బర్త్ కంట్రోలింగ్ చేస్తున్నారు అని. సో వాళ్ళు నాకేం చెప్పారు అంటే, ఇట్లా ఒక మదర్ కంటుంది, హ్యాపీగా ఉంటుంది తనతో, కొన్ని రోజుల పెట్తో వాళ్ళ బేబీస్తో ఉంటుంది, కానీ ఏం చేస్తుంది ఏంటంటే ఆ బేబీస్ని మళ్ళీ ఇచ్చేస్తున్నాం వేరే వాళ్ళకి. సో మదర్కి ఆ బాధ ఉంటుంది కదా అనేది పెట్ యానిమల్స్ రిలేటెడ్ ఒక ఓనర్ నాకు చెప్పారు యాక్చువల్లీ. యా, కానీ పెట్ యానిమల్స్కి ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ డాగ్కి ప్రెగ్నెన్సీ వస్తుంది కనిపిస్తారు, కానీ వాట్స్ ద యూజ్ అండి? సరే మీరు ఒక్క డాగ్ కోసం ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మీ దానికి ఆల్రెడీ కనిపించి దాన్ని ఇచ్చే కన్నా ఏదైనా స్ట్రీట్లో ఒక అబాండెంట్ పప్పీనో లేదంటే అవసరం ఉన్న పప్పీనో ఆ డ్రైనేజ్ దగ్గర ఉన్న పప్పీనో ఇస్తే వాటికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. దీనికి మీరు మళ్ళీ బ్రీడింగ్ చేయించి పిల్లల్ని పుట్టి వాటిని మీరు అడాప్షన్కి ఇచ్చే కన్నా చాలా నీడున్న ఉన్నాయి గల్లీల్లో, అవి ఇవ్వచ్చు. దీనికి ఏబీసీ చేయించేసి ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించడం కరెక్ట్ అండి. ఓకే, సో ఇప్పుడు ఇప్పటివరకు పెద్దవాళ్ళు ఎట్లా ఉండాలి అనేది మనం డిస్కస్ చేసాం కదా. అసలు పిల్లలు యానిమల్స్తో ఎట్లా ఉండాలి, ఎవరు నేర్పించాలి వాళ్ళతో ఎట్లా ఉండాలి అనేది? యా, మనం ఎప్పటిదాకా చూస్తే మన బుక్స్లో కానీ టెక్స్ట్ బుక్స్లో కానీ చిన్నప్పటి నుంచి యానిమల్ బిహేవియర్ అనేది ఒక లెసన్ లాగా లేదు. సో వాటి మీద ఎక్కువ టాపిక్స్ కూడా మనం మాట్లాడము, వాటి మీద అవేర్నెస్ కూడా పిల్లలకి చాలా తక్కువే ఉంటుంది. పేరెంట్స్ కూడా ఎప్పుడు స్కూల్లో స్టడీస్, ట్యూషన్స్, వేరే కరికులర్ యాక్టివిటీస్ ఆలోచిస్తారు, కానీ యానిమల్ బిహేవియర్ వీటి మీద ఎక్కువ టాపిక్స్ ఉండవు. సో నేను యాక్చువల్గా బుక్స్ రాస్తున్నాం అన్నమాట, మేము మా రెస్క్యూ స్టోరీస్ పిల్లల కోసం. లాస్ట్ మంతే స్టార్ట్ అయింది, నెక్స్ట్ మంత్ పబ్లిష్ కూడా అవుతాయి. పేరెంట్ బ్రీత్ రెస్క్యూ స్టోరీస్ బుక్ పేరు. నైస్. సో మేము మా దగ్గరకు వచ్చిన రెస్క్యూ స్టోరీస్ ఒక బుక్ లాగా చేసి పిల్లలకి ఇస్తున్నాం, పిల్లల కోసమే రాస్తున్నాం పెయింటింగ్ బుక్స్. సో పిల్లలు అనేది మనం ఏదైనా సీడ్ వేస్తే చాలా బాగా గ్రో అవుతుంది పిల్లల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఒక 1st క్లాస్ 2nd క్లాస్ ఉన్నప్పుడే మనం యానిమల్ బిహేవియర్ అనేది అలవాటు చేయాలి. సో అంటే యానిమల్ నెల్ని ముట్టుకోవడం అలాంటిది కాదు, ఒక యానిమల్ రోడ్ మీద వెళ్తుంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఏదైనా పప్పి వెళ్తుంటే ముట్టుకొని ఎత్తి ఎగిరేయకూడదు. అంటే చిన్న చిన్నవి, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఏదైనా క్యూట్గా కనిపిస్తే ఇక్కడ నుంచి తీసుకొచ్చుకుంటారు, మళ్ళీ అక్కడ వదలకుండా ఇంకెక్కడో వదిలేస్తారు. పప్పి ఇస్తే ఎలా బిహేవ్ చేయాలి, అసలు వాటిని డిస్టర్బ్ చేయకుండా ఎలా ఉండాలి, ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే దాన్ని ఎలా చూసుకోవాలి. సో ఇవన్నీ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక చిన్న క్లాస్లా ఉండాలండి ఖచ్చితంగా. సో మనం తల్లిదండ్రులు టీచర్స్ ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తారు పిల్లల లైఫ్లో. సో తల్లిదండ్రులు టీచర్స్ ఖచ్చితంగా యానిమల్స్తో పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్పించేసేయాలండి. ఒక టాపిక్ లాగా ఉండాలి అది, జనరల్ టాపిక్ లాగా. మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ ఎలా డిస్కస్ చేసుకుంటామో, యానిమల్స్ కూడా మనతో కలిసి సొసైటీలో బతుకుతున్నాయి కాబట్టి వాళ్ళతో ఎలా ఉండాలి అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. లాస్ట్లీ మీ ఒక మెసేజ్ నేషనల్ పెట్టే సందర్భంగా మా అందరికి. యా, యాక్చువల్గా నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్న యంగ్స్టర్స్కి, పెద్దోళ్ళకి, అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు అడాప్ట్ చేసుకోవాలి అని ఒక్క థాట్ ఉంటే కంపల్సరీ మీరు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ లైఫ్లో నెక్స్ట్ 12 ఇయర్స్ ఎలా ఉంటుంది అని మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు అడాప్ట్ చేసుకోకపోయినా పర్లేదు, ఒక డాగ్ ఎమోషన్స్తో మీరు ఆడుకోకూడదు.
అంటే మీరు పెంచుకుంటామని తీసుకొని మళ్ళీ మీకు అవ్వక ఇచ్చేసి మళ్ళీ ఎవరో తీసుకొని మళ్ళీ ఇచ్చేసి, సో అది ఎమోషనల్ ట్రామాలోకి వెళ్ళిపోతుంది. సో మీరు అడాప్ట్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ ప్లాన్ లేకుండా మాత్రం అడాప్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే మాకు రోజుకొక 5 కాల్స్ అని వస్తున్నాయండి, ఈ మధ్య అక్కడో బ్రీడ్ కనిపిస్తుంది, అక్కడ అబాండన్ చేశారు అని. వాటి అవి ఎంత పెయిన్తో ఏడుస్తున్నాయో మేము కల్లారా చూస్తున్నాము. సో మీరు ఆ పెయిన్ వాటికి ఇవ్వకూడదని నేను విష్ చేస్తున్నాను. ఆసమ్ మెసేజ్. ఎవ్రీ బీయింగ్ ఒకరితో ఒకరు ఎలా ఉండాలనేది మనకి చిన్నప్పుడే ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక యానిమల్స్ పట్ల మనం ఎట్లా ఉండాలి, హౌ టు బీ విత్ స్ట్రే యానిమల్స్, అడాప్టెడ్ యానిమల్స్, పిల్లలు పెద్దవాళ్ళు యానిమల్స్తో ఎట్లా ఉండాలి అనేది ఎంతో అద్భుతంగా మాకు జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే సెగ్మెంట్ ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని చెప్పుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్నో అనుకుంటామండి, ఎన్నో కోరుకుంటాం, కానీ మన జీవితంలో ఏది జరగాలో ఏది జరగకూడదో అనేది మన కర్మల ప్రకారం మాత్రమే జరుగుతాయి. మరి మనం చేసే సాధనలు ఎందుకు చేయాలి అని అంటారేమో, ఎందుకు చేయాలంటే మనకి కలిగే కోరికలు అదుపు చేయటానికి, మనలోని అజ్ఞానం తొలగించి జ్ఞానం ప్రసాదించటానికి, మనకి కలిగిన ఆ కోరిక తీవ్రత తగ్గించటానికి ఉపయోగపడతాయి ఈ సాధనలు. మనకి ఏది మంచో చెడో తెలుసుకోకుండా మనం ఎంత పరుగులు పెట్టినా ఆయాసం, దానివల్ల వచ్చే బాధ, కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి. మనం పరుగులు పెట్టినా పెట్టకపోయినా, ఆలోచించినా ఆలోచించకపోయినా, జరిగేది జరగక మానదు, జరగనిది ఎన్నటికీ జరగదు కూడా. సాధారణంగా మన జీవితాల్లో మనకి బాగా ఇష్టమైన కొన్నింటిని మనం కోరుకొని అవి కావాలి రావాలి అనుకుంటే రావు. ఒకవేళ ఏదో రకంగా వచ్చినా ఉండవు కూడా. ఒకవేళ ఉన్నా అవి మనతో ఇంతకాలం ఖచ్చితంగా ఉంటాయి అని కూడా చెప్పలేము. అలాగే మనకి ఇష్టం లేని వాటిని లేదా మనకు కష్టం కలిగించే వాటిని, అవి ఎలాంటి విషయాలైనా సరే కావచ్చు లేక మనుషులే కావచ్చు, వాటిని లేదా వాళ్ళని మన నుంచి దూరంగా పోవాలి అనుకుంటాం. పోతే బాగుండు అని కూడా అనుకుంటాం, కానీ అవి పోవు, వాళ్ళు కూడా పోరు. అవి ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. తాత్కాలికంగా పోయినా మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి, రావచ్చు కూడా. మన దగ్గర నుంచి పోవటానికి వచ్చినవి మనం వాటిని గట్టిగా పట్టుకున్నా, పట్టుకోవాలని ప్రయత్నించినా అవి ఉండవు. అలాగే మన దగ్గర ఉండటానికి వచ్చినవి మనం వాటిని ఎంత వదిలించుకుందామన్నా, ఎంత ప్రయత్నం చేసినా అవి ఓ పట్టాన్ని వదిలిపోవు. ఇలా మనం ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదని ఈ రాకపోకల మధ్యలోనే కష్ట నష్టాలకు గురవుతూ సుఖదుఖాల మధ్య పరిభ్రమిస్తూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియని స్థితిలో కొట్టుమిట్లాడుతూ ఉంటాం. ఈ ప్రపంచంలో కొంతమంది ఏమీ లేకపోయినా ఉన్నవాటిల్లో తృప్తిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఎన్ని ఉన్నా ఇంకా ఇంకా ఏవో కావాలని అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది మరి అసంతృప్తిగా ఉండటం కేవలం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అన్న విషయం పరిజ్ఞానం లేకపోవటం వల్లనే. మనం కోరుకునే ప్రతి ఐహిక సుఖం కూడా దుఃఖం అనే కిరీటాన్ని ధరించి కానీ మన దగ్గరికి ఎన్నడూ రానిరాదు. జీవితంలో ఏది కోరుకోవాలో ఏది కోరుకోకూడదు ఏది మనకు తగినదో అన్న విచక్షణ జ్ఞానం లేకపోవటం వల్లనే మనం తరచు కష్టాలకు గురవుతున్నాం. భగవంతుడు మనిషికి పుట్టుకతోనే 3 రకాల శక్తులు ఇచ్చాడండి. అవి 1 జ్ఞానశక్తి, 2 ఇచ్ఛాశక్తి, 3 క్రియాశక్తి. ప్రతి మనిషికి సహజంగా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది, ఏ విషయానికి సంబంధించిందన్నది వేరే విషయం. మనకి మనసు అంటూ ఒకటి ఉంది కదా, కనుక మన దగ్గర కొద్దో గొప్ప మన పూర్వజన్మ సంస్కారపరంగా వచ్చినటువంటి జ్ఞానం
తప్పనిసరిగా ఉంటుంది. ఆ జ్ఞానం ఉంది కనుకనే మనం కోరుకుంటాం, అదే ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి కూడా ఉంది కనుకనే మనకు ఇచ్ఛాశక్తి ఉంది. ఎంతో కొంత జ్ఞానం లేకుండా మనకు తెలియని విషయాలను మనం కోరుకోలేము. మనకు తెలుసున్న విషయాలని, వస్తువులను కూడా కోరుకోగలం, కానీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత రాబోయే వాటిని, మనం ఇంకా చూడని విషయాలను, వస్తువులని మనం ఇప్పుడే కోరుకోలేం కదా. మనం ఏది కోరుకున్నా, దేన్ని ఆశించినా మనకు తెలుసున్న దాన్ని, మనకి అనుభవంలో ఉన్నదాన్ని కోరుకుంటాం. కానీ మనకు తెలియని దాన్ని, మనం అనుభవంలో లేని దాన్ని కోరుకోలేం కదా. ఈ విధంగా కోరుకోవటానికి ఆధారమైనదే జ్ఞానశక్తి. ఇక రెండోది ఇచ్ఛాశక్తి. దీని గురించి మరి రేపటి రోజున తెలుసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుంటూ రేపటి రోజుని మరి ఆ ఇచ్ఛాశక్తిని కూడా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస్ సరోవర్. ఈరోజు నేషనల్ పెట్ డే సందర్భంగా సాయి శ్రీ గారు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు, మరియు రామిరెడ్డి గారు ఒక మంచి మాటలో ఒక చిన్న మాట చెప్పి మనకి మరెంతో జ్ఞానాన్ని అందించారు. అది ఈనాటి కార్యక్రమం. రేపు మరొక గెస్ట్తో ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.